దొడ్డుగా రాయలు పెట్టారబ్బా. ఎవరు కనిపించట్లేదే. మనమే తీసేద్దాం. ఇంకొంగలా పోతున్నాం కూర్చొని తీస్తా. వామో వాయో, నన్ను చంపకు, నీ దండం పెడతా, నీ కాలు పట్టుకుంటా, మెడకు చుట్టుకు మనగాడి. ఓలమ్మ, ఓ నాయను, ఈ కైలాస్ గారు కాస్త అజాద్గా ఉంటే కైలాసంకే పోయేవాడు. ఇలా రాయలు అడ్డు పెట్టారంటే దెయ్యమే నాకు స్పాట్ పెట్టిందంటావా? చీ, ఎవరు చెప్పినా వినకుండా వచ్చాను. ఏదైతే అదయింది, నేనే తీస్తాను. తీక చేస్తానా? చీ, కప్పుగొడ్డ. అమ్మో, దెయ్యం రాకపోతే బాగుండు. అయ్యో, నన్ను చంపక, నీ కాలు దండం పెడతా. నన్ను వదిలి తల్లి, నన్ను వదిలి, నన్ను చంపొద్దు. ప్లీజ్ ప్లీజ్, నన్ను చంపొద్దు అమ్మా. నేను నిన్ను చంపడం ఏంటి? నాకింకేం పనిలేదా? ఏదో పాపం లేత కుర్రాడివి, కష్టపడుతున్నావు కదా, కాస్త సాయం చేద్దామని నేనొస్తే. ఓహో, బాగానే ఉంది. అంటే నువ్వు దయ్యాన్ని కాదు, మనిషినే. ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి? ఊరికినే యాక్టింగ్ చేశా, నాకు తెలీదా ఏంటి ఇంత అందమైన అమ్మాయికి తెలివితేటలున్నాయా లేవా అని చిన్న టెస్ట్ చేశా. ఇంతకీ నీ పేరేంటి బంగారం? మాయ. ఎంత మాయ చేసావే, నీ పేక కొయ్య. ఏంటి? అదే అదే, నీ పేరు సూపర్ అంటున్నా. ఎంత భయపెట్టావే. అవును, ఎడవలో మీకు పనేంటో? నేను సిటీకి వెళ్దామని బయలుదేరాను, సడన్ గా కార్ ఏమో పంక్చర్ అయింది. స్టెఫనీ కూడా లేదు, అందుకే లిఫ్ట్ కోసం చూస్తున్నాను. నాకు కాస్త సిటీ వరకు లిఫ్ట్ ఇస్తారా? విత్ ప్లెజర్. ఉట్టి లిఫ్ట్ ఏం కర్మ, మార్తి షిఫ్ట్ చేస్తా. ఏం లేదు, పదండి. ఓకే. అలా చూస్తున్నారు? ఆహా, మీ చెవు జోకాలు ఊటీలో కొన్నారా కోటీలో కొన్నారా అని. మీరు భలే జోక్స్ వేస్తారండి. నేను ఎప్పుడు అంతేనండి. ఏమండి, మీకు పిల్లలు ఎంతమంది అండి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లికి పిల్లలకి సంబంధం ఏంటండి? ఊరికే జోక్ చేశా. నీ ఊరు
ఇంద్రప్రస్థమా? ఇంద్రప్రస్థమా కాదు, వనస్థలపురం. అలాగా ఇంద్రుడి కూతురు ఇంద్రజలా కనిపిస్తే అయ్యి బాబు ఇంకొకసారి నవ్వండి. ఎందుకు? ఏరుకుందామని. అదేని ముచ్చాలు. నా గురించి ఏం కానీ, మీ గురించి చెప్పండి. నా గురించి ఏముంది లేని, నా పేరు కైలాష్. పిల్ల జల్లా లేరు, బరువు బాధ్యతలు లేవు, వయసు 20, వెయిట్ 60. మరి మీరు? నా పేరు మాయా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అవును, మీరు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? నిజం చెప్పమంటారా? చెప్పండి. నచ్చిన అమ్మాయి దొరక్క. అబ్బో, ఎలాంటి అమ్మాయి కావాలేంటి? అచ్చం, మీలాంటి అమ్మాయి కావాలి. ఏమని, మీరు అలా సైలెంట్గా ఉంటే బాగోలేదని, ఏమైనా మాట్లాడని. ఎదవుగేరు, కాస్త టైట్గా ఉంటేను బలంగా లాగానమాట. మీరు బాగా మాట్లాడతారే. థ్యాంక్స్ అండి. ఏమి, మీరు ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? మీకు అభ్యర్థి లేకపోతేనే. నచ్చిన మగాడు దొరక్క. ఎలాగుండాలి? సల్మాన్ ఖాన్లా కండలుండాలి, అనిల్ అంబానీలా డబ్బులుండాలి, ఏఆర్ రెహమాన్లా టాలెంట్ ఉండాలి. అమ్మా, ఒక క్వాలిటీ కూడా లేదు. ఇంకా ఏం వద్దాయని? ప్రస్తుతానికి అంతే. బైది బై, నా మీద మీ అభిప్రాయం ఏంటండి? కైలాష్ ఓ మంచి డ్రైవర్. ఆడపిల్లల అలక్కండి, జస్ట్ ఫర్ ఎ జోక్. మీకేమండి, చాలా అందంగా ఉన్నారు. వినాయకుల్లాగా మందంగా లేనా? ఏంటో నేను, అమ్మాయిలంతా నవ్వులతో పడగొడతారు, హ్యాండ్ ఇచ్చి వెళ్ళగొడతారు. అబ్బో, అమ్మాయిలతో ప్రేమ కలాపం సాగించారన్నమాట. అబ్బాబే, వాళ్ళ కథలు వీళ్ళ కథలు విని అలాగా నన్ననమాట. ఇది తొడనా పులు జడనా? ఏమైందండి? ఇంజనీర్ ఎక్కిందండి. ఎలా? నాలాగా. రండి చూద్దాం. చూసారా ఇంజనీర్ ఎంత ఎక్కిందో? ఒకసారి లేపండి. జాగ్రత్త. చూసారా ఎలా చల్లారుతుందో? రండి పక్కకెళ్ళి కూర్చుందాం, ఈలోగా ఇంజిన్ కూల్ అవుతుంది. ఓకే.